హైదరాబాద్ సెక్రటేరియట్లో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ముసాయిదాపై అధికారులతో చర్చించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటు విద్యారంగంలో మార్పులపై విద్యావేత్తలతో డిస్కస్ చేశారు. సికింద్రాబాద్ బోనాల జాతరకు రావాలని సీఎంను ఆహ్వానించారు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అర్చకులు. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ అమెరికా టూర్ షెడ్యూల్ ఖరారైంది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సెక్రటేరియట్లో స్కిల్ వర్సిటీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ముసాయిదాపై సూచనలు ఇచ్చారు. యూనివర్సిటీల్లో సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను సీఎం డిప్యూటీ సీఎంలకు వివరించారు అధికారులు. కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలన్నారు సీఎం. శిక్షణ పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దీనిపై కంపెనీలతో ముందుగానే మాట్లాడాలని సూచించారు సీఎం. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకుని 1-2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు సీఎం రేవంత్. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు. అంగన్వాడీలో విద్యాబోధనలకు అదనంగా మరో టీచర్ను నియమించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మాస్టర్ ప్లాన్పై ఆర్కిటెక్ట్స్తో చర్చించారు సీఎం రేవంత్. కొడంగల్, మదిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం సబ్ కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిటీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని చైర్మన్ గా నియమించారు. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ వింగ్ కు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ మంత్రి, మేయర్ ఉండనున్నారు. ఆస్తుల పరిరక్షణ, విపత్తు సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనపై పనిచేయనుంది హైడ్రా. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ అర్చకులు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ నేతృత్వంలోని మంత్రుల బృందం 3 నెలల రాత్రి అమెరికా బయలుదేరుతుంది. వారం రోజులు అమెరికాలోని డల్లాస్ వంటి రాష్ట్రాలలో పర్యటించనుంది. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించనుంది. తిరిగి 11 ఆగస్టున హైదరాబాద్కు సీఎం తిరిగి రానున్నారు.